దానియేల్ గ్రంథం 6వ అధ్యాయంలోనికి వెళ్దాం. దానియేల్ గ్రంథం 6వ అధ్యాయం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ నామానికి స్తుతిస్తున్నాం మేము ప్రభువా. దాని గ్రంథం 6వ అధ్యాయం ప్రారంభిస్తున్నాం. నీ సన్నిధిలో వాటిని మేము నేర్చుకున్నట్లుగా సహాయం చేయమని ఏ స్నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె 6వ అధ్యాయంలోనికి వెళ్దాం. తన రాజ్యం, ఈ దానియేల్ గ్రంథము రెండు భాగాలుగా చేయబడింది. దానియేల్ గ్రంథం రెండు భాగాలు చేయబడింది. నేను ఆల్రెడీ చెప్పినట్లుగా మేజర్ రివిజన్స్ రెండు ఉన్నాయి ఇందులో. ఒకటి దానియేల్ గ్రంథం 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు దాని హిస్టరీ ఉంది. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ప్రొఫెసీ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడక్కడ ఈ ప్రవచనాలు ఉన్న చోట మెసేజ్ వచ్చింది, ఈ హిస్టరీ ఉన్న చోట ప్రవచనాలు కలిసినాయి. కానీ మేజర్గా మనం చూసినట్లయితే, ఎక్కువగా మనము పరిశీలిస్తే కనుక మ్యాక్సిమము ఈ దానియేల్ గ్రంథంలోని మొదటి భాగమైన హిస్టరీలో అక్కడక్కడ మాత్రమే ప్రవచనాలు వచ్చినాయి, కానీ ఎక్కువగా హిస్టరీయే ఉంది. రెండో భాగంలోకి వెళ్తాం, 7 నుంచి 12, అవి ప్రవచనాలకు సంబంధించినవి. ఆ ప్రవచనాల భాగంలో అక్కడక్కడ కొంచెం కొంచెం మాత్రమే హిస్టరీ వచ్చింది, కానీ పూర్తిగా మనము దాన్ని ధ్యానం చేస్తే కనుక అదంతా ప్రవచనాలు ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. ఈ గ్రంథం రెండు భాగాలు, ఒకటి వర్తమానము, రెండవది ప్రవచనము. ఒకటి మెసెంజర్, రెండవది అతని యొక్క మెసేజ్. మొదటి 6 అధ్యాయాల్లో మెసెంజర్ అనగా ఆ గ్రంథకర్త అయిన దానియేలు గురించి, అతను చేసిన జీవించిన విశ్వాసము గురించి రాయబడిన మొదటి 6 అధ్యాయాలు. మిగిలిన 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఆయన చెప్పిన ప్రవచనాల గురించి రాయబడినట్లుగా మనం చూస్తాం. ప్రవక్త మొదటి 6 అధ్యాయాలు, ప్రవచనాలు 7 నుంచి 12వ అధ్యాయం వరకు మనం చూస్తాం. ఇప్పుడు ప్రవక్త యొక్క జీవితము చివరిలోనికి వచ్చేసింది, అంటే చివరిలోనికి వచ్చింది అంటే చివరి భాగంలోనికి మనం వచ్చాం. 6వ అధ్యాయములోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఈ అధ్యాయంతో హిస్టరీ ముగించబడుతుంది, 7వ అధ్యాయంతో ప్రవచనాలు ప్రారంభించబడతాయి. సో మనం ఈరోజు 6వ అధ్యాయాన్ని కంప్లీట్ చేసుకుని మేబీ 7వ అధ్యాయంలోని ఖచ్చితంగా ప్రవచనంలోనికి మనము ప్రవేశించాలి. సో 6వ అధ్యాయంలోనికి మనం చూస్తున్నాం. 6వ అధ్యాయము మొదటి వచనాన్ని గనక మనము చూసినట్లయితే, ఎవరైనా చదువుతారా? 6వ అధ్యాయం మొదటి వచనం. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషు ఇష్టమాయను. వారి పైన ముగ్గురిని ప్రధానులుగా నియమించిన ఆ ముగ్గురులో దానియేలు ప్రముఖుడు. నేను చెప్పినట్లుగా హిస్టరీ భాగంలో చివరి పాటకు వచ్చేసాం. వ్యక్తిని గురించి చివరి భాగంలోకి వస్తున్నాం. ఇంకా 7వ అధ్యాయంలో ప్రవచనాలు ప్రారంభించబడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. మీరు గమనించారా, 2వ రాజ్యంలోనికి ప్రవేశించాడు. బబులోను రాజ్యం పడిపోయింది. 2వ రాజ్యమైన మాదియా పార్సిక రాజ్యము ప్రారంభించినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. అంత మాత్రమే కాదు, మీరు గమనిస్తే ఇప్పటి వరకు అనేక రాజ్యాలు పడిపోతూ వచ్చాయి. ఐగుప్తు లేదు, ఇక కనిపించట్లేదు మనకు సరిగ్గా. అషూరు ఎప్పుడు 605 BCలో కర్కెమిష్లోనే పడిపోయింది. బబులోను చివరి రాజైన దర్యావేషు, చివరి రాజైన బెల్షాజరు ఆ రాత్రి వచ్చి కోరేష్ దాన్ని హతము చేసినట్లు చూస్తాం. ఆ బబులోను తర్వాత వచ్చిన రాజ్యం పేరు మాదియా పార్సిక రాజ్యము. ఆ తర్వాత గ్రీక్ రాజ్యం వస్తుంది, ఆ తర్వాత రోమన్ సామ్రాజ్యం వస్తూ ఉంది. అందరూ పుడుతున్నారు, అందరూ వెళ్ళిపోయారు. మీకు గమనించారా, రాజ్యాలు పుట్టిని, రాజులు పుట్టారు, వారందరూ గతించిపోయారు. ఇటలీలో ముసోలిని పుట్టాడు, జర్మనీలో హిట్లర్ పుట్టాడు, జపాన్ మిలిటెన్ పవర్గా కొనసాగింది, రష్యా, చైనా, అమెరికా వారందరూ గొప్ప గొప్ప దేశాలుగా పుట్టారు, వారందరూ వెళ్ళిపోయినట్లు చూస్తాం. రాజ్యాలు రాజులు వెళ్ళిపోయారు, కానీ ఆ రాజు నిజమైన రారాజు నమ్ముకున్న పిల్లలు మాత్రం చక్కగా అక్కడే నిలిచి ఉన్నారు. ఒక రాజ్యం మారిపోయింది కదా, బబులోను రాజ్యం. 2వ రాజ్యం వచ్చింది, అది మాదియా పార్సిక రాజ్యం. రాజ్యాలు మారినాయి, కానీ రాజ్యంలోని స్థానాన్ని ఆక్రమిస్తున్న దానియేలు మాత్రం ఇంకా సజీవుడిగానే ఉన్నాడు, ఇంకా అతడు మారలేదు అని మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ మనం గమనించారా, అన్నీ మారిపోతాయి, దేవుని నమ్ముకున్న పిల్లలు ఎక్కడ ఏమి మారరు. ఈ అపొస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, అపొస్తలుల కార్యగ్రంథం 17:16, పౌలు ఎథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహముతో నిండుట చూసినందున అతడు, సారీ 17వ అధ్యాయం 16వ వచనం, ఓకే, అతడు ఆత్మయందు
ఆత్మ పరితాపము పట్టలేకపోయిను. దేవుని యొక్క పిల్లల్లో జీవితంలో ఏది ఎంత మాత్రము జరిగే అవకాశం లేదు అని మనకు అర్థమవుతా ఉంది. ఈ 2వ అధ్యాయము 4 లోహాలతో చేయబడింది, బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము. బంగారము బబులోను రాజ్యం, వెండి మారియ పాస్క రాజ్యము, ఇత్తడి గ్రీక్ రాజ్యము, ఇనుము రోమన్ సామ్రాజ్యం. చూస్తూ ఉండగానే దానియేలు కాలంలోనే బంగారమును పిలబడుతున్న బబులోను రాజ్యము కాలంలో కలిసిపోయినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ఆ బబులోని బబులోని కాదు, అది వేరే బబులోని. ఓకే, సో 2వ రాజ్యం వచ్చింది మారియా పార్సిక రాజ్యం. ప్రైమ్ మినిస్టర్ బబులోనికి ఎవరైతే ఉన్నారో మారియా పార్సిక రాజ్యానికి కూడా అతడే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గా కొనసాగుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 15వ వచనం, 40:15 మనం చూస్తూ ఉన్నాం. జనములు చేద నుండి జారు బిందువులు వంటి వారు, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు, దీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువులే ఉన్నవి. ప్రతిదీ వస్తుంది, వెళ్ళిపోతూ ఉంది, కానీ దేవుని పిల్లలు మాత్రం కదలకుండా అలానే నిలిచి ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. దానిలు గ్రంథం 4వ అధ్యాయము 17వ వచనం, దానిలు గ్రంథం 4:17, యాజ్ఞ జాగరూకులు దేవదూతుల ప్రకటన అనుసరించినట్లు నిర్ణమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించినది. మహోన్నతుడు దేవుడు మానవులు రాజ్యము పైన అధికారం ఉండి తనెవరిని అనుగ్రహింప నిశ్చయించినో వారు అనుగ్రహించిను ఆయా రాజ్యముల పైన ఆ తెల్ప మనుషులను ఆయన నియమించున్నాడు అని మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగున జరుగును అంటున్నాడు. ఎవరు అత్యున్నతమైన దేవుడు లోకాన్ని పరిపాలన చేస్తున్నట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలుస్తూ ఉంది. సో నెబుకద్నెజర్ రాజ్యము అయిపోయినట్లుగా మనకు అనిపిస్తుంది. మొదటి 3 వచనాలు కనుక మనం చూసినట్లయితే ఈ దానియేలు దర్యావేషు కాలంలో ఎలా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. తన రాజ్యం అంతటి పైన అధిపతులను ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషిష్ఠుడాయన్. వారి పైన 3 ప్రధానులు నియమించాను. ఆ 3లో దానియేలు ప్రముఖుడు. రాజునకు ఇష్టము కలుగుకుండానట్లు నష్టము కలుగునట్లు అధిపతులు తప్పకుండా వీరికి లెక్కను అప్పచెప్పనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే, ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నుండి ఉండెను గనక రాజ్యం అంతటి మీద అతన్ని నియమింపవలని రాజు ఉద్దేశించెను. ఇక్కడ దానియేలు పరిచయం చేస్తున్నాడు మొదటి 3 వచనాల్లో. మనకి దానియేలు బాగా తెలుసు, బట్ స్టిల్ రాజ్యం మారింది కాబట్టి మరలా ఒకసారి ఈ దానియేలు గురించి పరిచయము చేయబడతా ఉంది. ఎంతమంది అంట? 120 అధిపతులు ఉన్నారు, 3 ప్రధానులు అన్నారు. వీరందరి పైన ర్యాంక్ నెంబర్ 1 ఎవరికి ఇవ్వబడతా ఉంది అంటే కనుక దానియేలుకు ఆ ర్యాంక్ ఇవ్వబడుతున్నట్లు చూస్తాం. ఎవరు ఈ రాజు? దర్యావేషు అని చెప్తా ఉన్నాడు. మీరా ప్రిలర్ మీరు గమనిస్తే మారియా పార్సిక రాజు పరిపాలనలో మొట్టమొదటి రాజు కోరేషు అంటాం, కానీ ఇక్కడ వేరొక పేరు మనకు కనిపిస్తూ ఉంది. అతడు దర్యావేషు అని మన బైబిల్ చెప్తా ఉంది. ఈ కోరేషు గురించి యెషయా ఎప్పుడో ప్రవచించాడు. కోరేషు నా మందల కాపరి, నా వారిని బానిసత్వం నుంచి పంపిస్తాడని యెషయా ఆల్రెడీ ఎప్పుడో ఇతను గురించి ప్రవచించినట్లుగా యెషయా గ్రంథంలో మనము చదువుతాం. ఈ మారియ పార్సిక రాజ్యం ప్రారంభించిన తర్వాత కోరేషుకు ఒక ఆలోచన పడుతుంది. ఎవరి దేశానికి వారు వెళ్ళి కోరేషు ప్రారంభించిన ఈ పర్షియా రాజ్యము క్షేమంగా ఉండాలని అతను ఆలోచించిన వాడే జెరుబ్బాబెలు యొక్క నాయకత్వం కింద సుమారుగా 50,000 మంది ప్రజలను వారి దేశమునకు వెళ్ళమని చెప్పినట్లుగా ఎజ్రా గ్రంథము 1:2-3 అధ్యాయాల్లో మనం చూస్తాం. మీకు తెలుసు కదా ఎజ్రా గ్రంథము 2 భాగాలుగా చేయబడింది, అందులో 10 అధ్యాయాలు ఉంటాయి. 1:6 జెరుబ్బాబెలు నాయకత్వం కింద ప్రజలు వెళ్ళి ఏం చేశారో చెప్తారు. 7, 8, 9, 10 ఎజ్రా నాయకత్వం క్రింద ప్రజలు వెళ్ళి ఏం చేశారో చెప్తారు. ఎజ్రా గ్రంథములో ఉన్న ఆ 2 విషయాలు కనుక పరిశీలిస్తే కనుక జెరుబ్బాబెలు
దానియేలు మందిరాన్ని నిర్మించాడు, ఎజ్రా ప్రజలను నిర్మించాడు, నెహెమ్యా ప్రాకారములను యెరూషలేము పట్టణాన్ని నిర్మించినట్లుగా మనకు తెలుసు. ఈ దర్యావేషు కాలంలోనే అనగా ఈ కోరేషు కాలంలోనే ఇస్రాయేలీలు మరలా తిరిగి వారి దేశానికి వెళ్ళవచ్చు అని ఇతడు ఆజ్ఞాపించినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. అట్లయితే మరి దర్యావేషు అనే పేరు ఎట్లా వచ్చింది? వాస్తవానికి కోరేషు అనే పేరు వాడాలి కదా అంటే గనక వాస్తవానికి పేరు కోరేషు పార్సియా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న ప్రతి వారికి ఇవ్వబడిన పేరు ఏంటంటే దర్యావేషు. అంటే దర్యావేషు అనేది అది పేరు కాదు, కానీ ఇట్ ఈస్ లైక్ ఎ టైటిల్ లాంటిది అని అర్థమవుతా ఉంది. అది ఒక టైటిల్ లాంటిది, లైక్ ఫరో అనేది పేరు కాదు, అది ఒక టైటిల్, అది ఒక బిరుదు అని అర్థమవుతుంది. ఇంకా మీ సీజర్ అని చూస్తే కనుక సీజర్ అనేది ఒక పేరు కాదు, కానీ అది ఒక టైటిల్, అది ఒక టైటిల్గా ఉంది. ఉదాహరణకు గాంధీ ఉంది కదా, గాంధీ అనేది అది పేరు కాదు వాస్తవానికి. ఆ గాంధీ వంశంలో వస్తున్న ప్రతి వారికి అది ఒక టైటిల్గా, అది ఒక బిరుదుగా మనం కనిపిస్తూ ఉందాం. సేమ్ అట్లాగే పార్సిక రాజ్యం నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వబడిన టైటిల్ ఏంటంటే దర్యావేషు అని మనకు తెలుస్తూ ఉంది. సో ఇతని పేరు మనకు తెలిసినట్లుగా కోరేషు అనే మాట మనము తెలుసుకుంటా ఉన్నాం. సో వారి పైన ముగ్గురిని ప్రధానులు నియమించారు. ఆ ముగ్గురు దానియేలు ప్రముఖుడు. రాజునకు నష్టము కలగకున్నట్లు అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పచెప్పవలనని ఆజ్ఞ ఇచ్చాను అన్నాడు. సో రాజుకి ఏం నష్టంగా ఉండకుండా ఉండటానికి ఈ 120 అధిపతులు ఏం చేయాలి? వీరికి లెక్క అప్పగించాలి. వీరెవరు? ఈ ముగ్గురికి లెక్క అప్పగించాలి. ముగ్గురులో ప్రముఖుడు ఎవరు? దానియేలు. రాజ్యం మారిపోయిందా? కానీ ప్రాముఖ్యత దానియేలుకి ఇంకా ఎక్కడ తగ్గలేదు. రాజు మారిపోయాడు, రాజ్యం మారిపోయింది, కానీ అతనికున్న ఆ ప్రాముఖ్యతలో ఇంకెక్కడ మార్పు లేదు అని మనకు తెలుస్తూ ఉంది. మూడవ వచనం, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే, ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతులు ఉండను కనుక రాజ్యమంత్రి మీద అతడు నియమింపబడవలని రాజు ఉద్దేశించెను. మొదటి 3 వచనాలు కనుక చూసే కనుక రాజు ఒక డిగ్రీ చేస్తూ ఉన్నాడు. ఆ డిగ్రీ ఏంటో తెలుసా? ఇతడు మొత్తం మీద అనగా 120 మంది మీదను ఈ ముగ్గురు మీదను ఇతడు ఏం చేయబడాలి అంటే కనుక ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉండాలి అని చెప్తా ఉన్నాడు. ఇతడు చివరికి వచ్చాడు. వాస్తవానికి ఇప్పుడు ఏజ్ 90 వచ్చేసింది, 10 గడిచిపోయినాయి. ఎట్లా చెప్పచ్చు? 5 అధ్యాయంలో రాజెవరు? బెల్షాజరు. అప్పుడు 80 దర్యావేషు కోరేష్ వచ్చాడు, పరిపాలన స్టార్ట్ చేశాడు. వయసు ఎంత ఇప్పుడు? 90 ముసలివాడైపోయాడు. ఇల్లు విడిచిపెట్టి వచ్చి ఇప్పటికి 80 75 గడిచిపోతూ ఉంది. దానియేలు ఇంకా ఎంత మాత్రం అతడు బబులోను దేశంలోనే ఉండినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని మీరు గమనించాలి, 90 వచ్చినాయా, స్టిల్ అతడు దేవుని యొక్క మనిషే. తనలో దేవుని పైన ఉన్న ప్రేమ కానీ, దేవుని పైన ఉన్న వాత్సల్యత కానీ, దేవుని పైన ఉన్న తీవ్రత ఇంకెక్కడ? 14 వయసు అప్పుడు ఎట్లా ఉన్నాడో, నెబుకద్నెజర్ అప్పుడు బాలుడిగా నిలబడినప్పుడు ఎంత రోషం కలిగి దేవుని కొరకు నిలిచాడో, దాజ్యమారిపోయినా సరే దర్యావేషు ఎదుట కూడా అట్లానే నిలబడుతున్నాడు. అందుకే దానియేలును చూసిన అతడు, ఇతని దేశంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచితే నాకు నష్టం కలగదు అని ఉద్దేశించి అతన్ని ఉంచాడు. వయసు పెరుగుతున్న కొలది ఆధ్యాత్మిక ఆత్మీయ జీవితంలో ఎదగాలే కానీ తగ్గే స్వభావం ఎక్కడ ఎంత మాత్రము ఉండకూడదు. వయసు పెరిగితే ప్రార్థనా జీవితం పెరగాలే కానీ ఎంత మాత్రం తగ్గటానికి వీల్లేదు. చిన్నప్పుడు చిన్న చిన్న ప్రార్థనలు, పెద్దవాడవుతున్న కొలది నీ ప్రార్థనలో ఏమంటారు, పరిపక్వత మెచ్యూరిటీ ఖచ్చితంగా వచ్చి ఉండాలి అని మనకు తెలుస్తూ ఉంది. ఇక 90 వచ్చిన దేవుని చిత్తం చేయటానికి అతడు నిర్ణయించుకున్నాడు. ఈ 4 వచనం నుండి 6 అధ్యాయం 9 వచనం వరకు ఒక ప్రణాళికను అక్కడ ఉన్న వారందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. అరే రాజ్యం మారిపోయింది, రాజు మారిపోయాడు, అందరి స్థానాలలో మార్పులు వచ్చినాయి, కానీ ఇదేంటి, ఇతడు బబులోను రాజ్యంలో ఉన్నప్పుడు అదే స్థానంలో ఉన్నాడు, దర్యావేషు మాదియ పార్సిక రాజ్యంలో వచ్చినా కానీ అదే స్థానంలో ఉన్నాడు, ఇతను ఎట్లాగైనా సరే లోపం పట్టుకోవాలి, ఇతడులో
ఏదో ఒక దాన్ని పట్టుకుని మేము దాన్ని దర్యావేషుకు కోరేషుకు చెప్పి అతనిని మేము ఏం చేయాలంటే కనుక తప్పించాలి, అతని యొక్క స్థానం నుంచి అతన్ని తీసివేయాలని ఒక ప్లాన్ కలిగి ఉన్నట్లు చూస్తాం. 14 సంవత్సరాల వయసు అప్పుడు ప్రారంభించిన ఈ ఆత్మీయ బానిసత్వం యాత్రను 90 సంవత్సరాల వరకు కొనసాగిస్తున్నాడు. 90 సంవత్సరాల వరకు ఒక్క తప్పైనా కానీ దానియేలు ఎవరు పట్టుకోలేకపోయారు. అందుకే ఈ 6వ అధ్యాయంలో పార్సిక రాజ్యంలో దర్యావేష్ కోరేష్ యొక్క రాజ్య పాలనలో వీరందరూ ఒక ప్లాట్, ఒక ప్రణాళికను ఇతన్ని పట్టుకోవడానికి వేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. 4వ వచనం రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవాలని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండేది. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయింది. 90 సంవత్సరాలు వచ్చిన తర్వాత రాజ్యం మారిపోయిన పార్సిక రాజ్యంలో ఉన్న అధిపతులు ఇస్తున్న సాక్ష్యం ఇది. దానియేలులో ఏ తప్పైనను లోపమైనను మేము కనుక్కోలేకపోయాం. ఎంత బాగుంది 4వ వచనం. అందుకు ఆ ప్రధానులు అధిపతులు రాజ్యపాలనల విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవాలని ఉండి తగిన హేతు కనిపెట్టి ఉండేది. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు కనుక దానియేలు తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దానియేలు కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. రాజ్య పరిపాలనలో ఏం చేయాలో అవి చేస్తాడు, ఏం చేయకూడదు అవి చేయడు. రాజ్య పరిపాలన ఎలా ఉండాలో అలాగే కరెక్ట్గా సూటిగా వెళ్ళిపోయే మనిషి దానియేలు. అందుకే దానియేలు ఏ తప్పు కనిపించట్లేదు. 5వ వచనం అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొన లేమనుకొనిరి. వావ్, ఎంత గొప్ప సాక్ష్యం. దానియేలులో తప్పేదైనా కనిపెట్టాలంటే కనుక రాజ్య పరిపాలన విషయంలో అతన్ని తప్పు మనం కనిపెట్టలేము. ఒకవేళ ఏదైనా తప్పు కనిపెట్టాలనుకుంటే గనక దేవుని విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ అతన్ని గురించి తప్పు చెప్పలేము. ఎంత గొప్ప సాక్ష్యం. ప్రజలు అంటున్నారు, అధిపతులు ఉన్నట్టు ఉన్నారు, దానియేలును మనము తప్పు చేయించాలంటే కనుక, తప్పు పట్టాలంటే దేవుని విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ అతనిలో మనము ఏ తప్పు పట్టలేము. తప్పు ఆయన మీద ఓకే. సో ఆయనలో ఏ తప్పు లేదు అని కనిపెట్టారు అనుకున్నారు. ఒక ప్రణాళిక ఈయన పైన వేయాలి అని అనుకుంటున్నారు. అది మనం 5వ వచనం. ఇంకా మనుషులు అందుక మనుషులు మనం దేవుని తప్ప మరి ఏ విషయంలోనూ అతనిలో లోపం కనిపెట్టలేమనుకున్నారు. కాబట్టి ఆ ప్రధానులు అధిపతులు రాజునద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనేది, రాజుకు దర్యావేషు చిరంజీవి ఉండుగాక. జనరల్గా రాజు దగ్గర వచ్చినప్పుడు పలికే మాట ఏంటంటే నీవు చిరంజీవి అవునుగాక. వీరందరూ ఎట్లా వచ్చారని బైబిల్ చెప్తా ఉంది. వీరందరూ సందడిగా గుంపుగా వచ్చారంట. గుంపుగా వచ్చి ఇంతమంది ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు, ఎవరిపైన ప్లాట్ చేయడానికి ప్రణాళిక కలిగి వచ్చారు. ఒక సింగిల్ మ్యాన్, 90 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్, ఆయన మీద నేరము మోపటానికి ఒక ప్రణాళిక కలిగి ఇంతమంది వచ్చినట్లుగా మనకు తెలుస్తా ఉంది. 7వ వచనం రాజ్యపు ప్రధానులు సేనాధిపతులను అధిపతులను మంత్రులను సంస్థానాధిపతులను అందరూ కూడి రాజునొక ఖండితమైన చట్టము స్థిరపరిచి దాన్ని శాస్త్రముగా చాటింప చేయనట్లు యోచన చేసిరి. ఎంతమంది వచ్చారో అందరూ అన్నాడు. పైన ఇక్కడ కింద వచనంలో ఎంతమంది వచ్చారో అందరూ కలిసి వచ్చారు. ఏంటంట, ఎట్లనగా 30 దినముల వరకు నీ వద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడను ఏమనేవి చేయకూడదు. ఎవడైనను చేసినలా వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా ఈ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి అనే మాటను చూస్తూ ఉన్నాం. మీకు అర్థమవుతా ఉందా? ఎదురుగా వచ్చి ఏం చెప్పారంట, ఏం శాసనము చెప్పారో తెలుసా? అయ్యా 30 రోజులు దేవుడిగా ఉంటావా అన్నారు. నువ్వు 30 రోజులు దేవుడుగా ఉంటావా అని ఈయన అడిగాడు.
కింగ్ ఫర్ వన్ మంత్. అయ్యా అసలు వాస్తవానికి నువ్వు రాజువు కదా, ఈ నువ్వు ఈ రాజ్యంలోంచి నువ్వేం చేస్తావంటే ఇప్పుడు దేవుడు ఒక 30 రోజులు దేవుడుగా ఉంటావా అన్నాడు. 30 రోజులు దేవుడిగా ఉండటానికి ఈయన ఓకే అన్నాడు. 30 రోజులు దేవుడిగా, ఒకరోజులో ఫుల్ అయ్యాడంతే. 30 రోజుల్లో దేవుడిగా అవటానికి ఫస్ట్ డేనే ఫుల్ అయిపోయాడు. ఎవరైనా దేవుడు అయితే అనేక రోజులు దేవుడిగా, అనేక కాలాలు, యుగం, ఎటర్నిటీ ఎటర్నిటీ దేవుడు ఉంటాడు. కానీ నువ్వు 30 డేస్ దేవుడు ఎట్ట అంటారు? ఈయన అన్నారు దర్యావేషిని, నువ్వు 30 రోజులు దేవుడిగా ఉంటావా అంటే ఇది బాగుంది, నేను ఉంటాను నేను ఉంటా అన్నాడు. సరే ఉంటావు కాబట్టి నువ్వు 30 రోజులు దేవుడిగా ఉండు అని ఆయనకి చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడు ఆయన అలాగే అన్నాడు. ఏమన్నాడు? కాగా రాజుకు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేసెను. ఏం శాసనం అంట? ఈయన 30 రోజులు దేవుడు, ఈయన తప్ప ఇంకెవరికి ఏ దేవునికి ఏ విన్నపము చేయనే చేయకూడదు. ఎవరికి చేయాలంట? ఈయనకు మాత్రమే ఏ విన్నపమైనా చేయాలి అని మనం చూస్తూ ఉన్నాం. సో దానియేలు ఏం చేశాడు? ఒక ప్లాట్ వచ్చేసింది, మీరు విన్నారా, జాగ్రత్త వినాలి. ఒక ప్రణాళిక వచ్చేసింది. ఆ ప్రణాళిక ఏంటంటే కనుక వీరందరూ దానియేలుకు వ్యతిరేకంగా ఒక ఆలోచన చేశారు. దానియేలును మనం ఒక విషయంలో తప్పు పట్టగలం, అది దేవుని విషయంలో. మరి ఇంకే విషయంలో తప్పు పట్టలేం. కాబట్టి దేవుని విషయంలో తప్పు పట్టాలంటే మనకు ప్రణాళిక కలిగి ఉండాలి. దర్యావేషును మనం ఏం చేద్దామంటే 30 రోజులు దేవుడిగా పెడదాము. ఈ 30 రోజుల్లో ఎవరు ఏ వ్యక్తి వేరొక దేవుడికి విన్నపించకూడదు, ఆరాధించకూడదు, స్తుతి చెల్లించకూడదు. కేవలం ఏం చేయాలనుకున్నా 30 రోజుల దేవుడైనా దర్యావేషుకు మాత్రమే అది చేయాలి అని ఒక శాసనం పుట్టించారు. ఆ శాసనాన్ని రాసినట్లు చూస్తాం. ఈ మాదియ పార్సిక శాసనానికి ఉన్న ఒక ప్రత్యేకత తెలుసా? రాజు కూడా ఆ శాసనాన్ని మరలా దాన్ని మార్చలేడు. విన్నారు జాగ్రత్తగా? రాజు కూడా ఆ శాసనాన్ని తిరిగి దాన్ని కొట్టివేయలేడు. తిరిగి దాన్ని మాడిఫై చేసి ఏమైనా రాయగలడేమో, కానీ దాన్ని ఎంత మాత్రం కొట్టివేసే అవకాశము ఇతనికి లేదు అని మనకు అర్థమవుతా ఉంది. సో 10వ వచనం ప్రకారము ఏం జరిగిందంటే, ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకొని అతను తన ఇంటికి వెళ్ళి యథా ప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు ఎరుశలేం తట్టుకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచున్నాడు అని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. సో ఈయనకి ఒక అలవాటు ఉంది, ఎవరి దగ్గర విన్నపం చేయడు, ఎవరు ఏ అవసరత ఉన్నా కానీ ఆయన దేవుని ఎద్దకే వెళ్తాడు. శాసనం మీద సంతకం చేయబడిందని దానియేలుకు తెలిసిపోయింది. అయినా కానీ ఆ శాసనం ఎంత మాత్రం ఖాతర చేయకుండా అతని అలవాటు ప్రకారము ఏం జరిగింది అంటే కనుక అతను వెళ్ళి అతను ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? పై గదిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పెద్ద విశేషం ఏమి లేదు, కానీ పై గదిలో, ఈ కింద గదిలో చేస్తే ప్రార్థన చేసేటప్పుడు అన్ఈజీగా ఉండకుండా ఉండటానికి, వెట్ లేకుండా ఉండటానికి, చెమట లేకుండా ఉండటానికి, ఫ్రెష్ ఎయిర్ రావటానికి జస్ట్ పై గదిలోనికి వెళ్ళేవాడు. కిటికీలు తెరిచి అంటే గాలి పై గదిలో బాగా వీస్తుంది కాబట్టి ఆ పై గదిలోనికి వెళ్ళి అతడు అక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు అర్థము అవుతా ఉంది. 11వ వచనం నుంచి 14వ వచనం వరకు వస్తే కనుక దానియేలుకు వ్యతిరేకంగా రాజు ఎద్దకు వచ్చి వీరు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. 11వ వచనం, ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటూ ఆయన్ను బ్రతిమాలుకొనుటూ చూచి రాజు సమూహముకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవరు నువ్వు ప్రార్థన చేయకూడదని, ఎవరైనా చేసిన వాడు సింహం గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనం చేయరు. రాజు మాదిల యొక్క పారసీల యొక్క పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవడును దాన్ని రద్దుపరచ జాలడు. మీకు అర్థమవుతుందా? ఈరోజు సంతకం చేయబడింది, వినా జాగ్రత్తగా, ఈరోజు సంతకం చేయబడింది. ఎప్పటి నుంచి ఇది అమల్లోకి వస్తుందంట? రేపు మార్నింగ్ నుంచి అమల్లోకి వస్తుంది. దానియేలుకు తెలిసిపోయింది ఈరోజు, అందుకే రేపు మార్నింగ్ వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమని చెప్తా ఉన్నారు? అయ్యా దానియేలు 3 మార్లు ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడయ్యా, 3 మార్లు ప్రార్థన చేస్తూ ఉన్నారు. సాయంత్రం రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు. అయ్యా ఎన్నిసార్లు చూశారు వీళ్ళు? ఒక్కసారే చూశారు ప్రార్థన చేయటం. కానీ ఎన్నిసార్లు చేస్తున్నట్టు చెప్తున్నాడు? 3 సార్లు ప్రార్థన చేస్తున్నట్టు చెప్తున్నారు. ఎలా చెప్పారు? దానియేలు శాసనం వచ్చిందని తెలిసిన తర్వాత కూడా ఇది ఒకసారి ప్రార్థన చేశాడంటే తన అలవాటు ప్రకారము 2-3 సార్లు కూడా ఖచ్చితంగా చేస్తూ ఉంటాడు. మనం చూడక్కర్లేదు, చూడకపోయినా దానియేలు గురించి ఖచ్చితంగా చెప్పగలం. అతడి వయసు 90 సంవత్సరాలు, 14 సంవత్సరంలో వచ్చాడు, ఇప్పుడు 75 సంవత్సరాలు బబులోను దేశంలో వచ్చాడు. రాజ్యాలు రాజులు మారిపోయినాయి, కానీ అతను మూక నుంచి
16 రోజుకు ప్రార్థన చేసే విషయంలో ఎప్పుడు ఆయన మారలేదు. కాబట్టి ఈ రోజు కూడా ఆయన ఎంత మాత్రము మారడు. సో మనం వెళ్ళి రాజుకి విషయం చెప్పేద్దాము, అతడు ముమ్మారు ప్రార్థన చేద్దాము, ప్రార్థన దేవుని సన్నిధిలో చేస్తున్నాడు అని మనము చెప్పేద్దాము అని చెప్పినట్లుగా మనకు అర్థమవుతుంది. అందుకే 13 వచ్చినాం, అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లోనున్న ఆ దానియేలు నిన్నే గాని నువ్వు పుట్టించిన శాస్త్రమే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయించు వచ్చుచున్నాడని. ఎన్ని దినములంట? ఎన్ని దినములు? అనుదినము అన్నాడు. అనుదినము ఎన్ని రోజులైనా? ఇప్పటికి ఒక్క రోజే, అది కూడా మధ్యాహ్నం పూట వెళ్ళి కంప్లీట్ ఇస్తా ఉన్నారు. అనుదినము అన్నారు. వారు చూసి 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 వెక్స్ అయిపోయారు. అయ్యో, ఇతడు ఇది తప్ప మరొకటి ఎంత మాత్రం చేయట్లేదు. ఇప్పుడు కాదయ్యా ఈయన ప్రాబ్లం, అసలు సమస్య ఈ రోజు కాదు, అనుదినము. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి, గ్యారంటీకి చెప్పాలంటే లాస్ట్ 75 ఇయర్స్ నుంచి ఇదే పని ఇతను చేస్తా ఉన్నాడు. అనుదినము అతడు ఇలానే, ఇతడు నీ శాస్త్రం లెక్క చేయకుండా ప్రార్థన చేస్తున్నాయి. సమస్య తెలుసా? శాస్త్రం లెక్క చేయటం కాదు, దానియేలులో ఏదైనా ఒక తప్పు పట్టి అతన్ని అక్కడ నుంచి తొలగించాలి అన్నది వీళ్ళ యొక్క ప్రణాళికగా మనకు అర్థమవుతా ఉంది. ఓకే, సో 14 వచ్చాం, రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవాలని తన మనసు దృఢము చేసుకొని సూర్యాస్తమయం వరకు అతన్ని విడిపించటకు ప్రయత్నం చేశాను. సో సూర్యాస్తమయం వరకు అతను ఎలా విడిపించాలనుకున్నాను, ఎందుకంటే దర్యావేషు కోరేష్కు దానియేలు అంటే చాలా ఇష్టం. బికాస్ దేవుని గురించి మీకు మీరు బాగా గమనించాలి. ఆ రాత్రి ఏం జరిగింది? ఆ రాత్రి బెలషాజర్ ఉన్నప్పుడు దానియేలు కూడా బహుశా అక్కడే ఉంటాడు కదా, ఎవరి దానియేలు అని అడుగుంటాడు. ఈ దానియేలు కళలు భావాలు చెప్పగలరు, శ్రేష్ఠత కలిగిన వాడయ్యా, ఈయన ఈ దేశంలో 3వ స్థానంలో ఉన్నవాడు అని పక్కన సైనికుడు ఖచ్చితంగా కోరేష్ చెప్పుంటాడు. ఈయన చంపుదామా వదిలేద్దామా, ఖచ్చితంగా ఈయన బ్రతికుంటే మనకు మేలు కలుగుద్దని ఆయన బ్రతకనిచ్చారు. నీకు ఏ స్థానంలో దర్యావేష్ కాలంలో నువ్వే ఏ స్థానంలో బెలషాజర్ కాలంలో ఉన్నావో అదే స్థానం నీకు మరలా నేను ఇస్తున్నాను అని చెప్పుకుంటాడు. ఆ రోజు నుంచి కోరేష్తో మాట్లాడటం స్టార్ట్ చేశాడు. ఏం మాట్లాడి ఉంటాడు బహుశా? అయ్యా, యెహోవా దేవుడే నిజమైన దేవుడు, ఆయనే నిన్ను నెబుకద్నెజర్కి ఇచ్చినట్లుగా ఈ రాజ్యాన్ని ఇచ్చుంటాడు. అంత మాత్రమే కాదు, నీకు ఇస్తాడన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు. ఎట్లా తెలుసయ్యా? 2వ అధ్యాయంలో నాకు చెప్పాడు దేవుడు, నెబుకద్నెజర్ ఒక కళ వచ్చింది. ఆ కళలో బంగారము, నెబుకద్నెజర్ వెండి, ఆ వెండి మాదయ పార్సక రాజ్యం. నీ రాజ్యం వస్తుందన్న విషయం నీకు కూడా తెలియదు, అప్పటికి బహుశా నువ్వు కూడా పుట్టుండవు, అయినా నువ్వు వస్తావన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు. నువ్వేం చేస్తావో బహుశా దానియేలు ఎదురుగా ఉన్న కోరేష్ చెప్పుంటాడు. కోరేష్ ఆ మాటకి శక్తిని, నీ జోలికి రాను, నువ్వు ఏ పొజిషన్ లో ఉన్నావో ఆ పొజిషన్ పూర్తిగా ఎంజాయ్ చేసాయి అని చెప్పాడు. అందుకే ఈ కోరేష్ తెలుసు దానియేలు సంగతి, అరే వీళ్ళు దానియేలు అనవసరంగా ఇరికిస్తున్నారే, ఎలాగైనా సరే సాయంత్రం లోపు ఈయన తప్పించాలి అనుకున్నాడు. ఈయన తప్పించాలనుకున్నాడు కానీ ఈయన వల్ల కాదు. కారణం ఏంటంటే శాసనము రాసింది ఈయనే, మాదయ పార్సిక రూల్ ప్రకారము ఆ శాసనాన్ని కొట్టేసే అధికారము రాసిన వాడికి కూడా ఎంత మాత్రం లేదు. కానీ శాసనము రాయబడింది కానీ ఇంకొక శాస్త్రం రాయగలడు దేవుడు, అదేంటంటే సింహంపు నోలను మోయించగలడు కదా. బైబిల్ గ్రంథం చూస్తే కనుక ఒక ప్లాన్ వచ్చింది, ఆ ప్లాన్ ప్రకారం దానియేలు ఆ ప్లాన్లో ఇరుక్కుపోయాడు. ఆయన యొక్క పరిశుద్ధత గురించి చెప్తాడు. ఏం చేస్తారు ఆ మనుషులు? దీన్ని చూచి రాజ సన్నిధికి సందడిగా కూడి వచ్చారు. దానియేలుకు చెప్పాడు, ఏమన్నారు? వచ్చి రాజు స్థిరపరిచిన ఏ శాస్త్రము కానీ తీర్మానము కానీ ఎవరును రద్దు పరచజాలడు. ఇది మాదయ పార్సిక విధి అని తమరు తెలుసుకున్నవలను. 16 వచ్చినాం, అది రాజు ఆజ్ఞగా బంట్లవుతులు దానియేలు పట్టుకుని పోయి సింహముల గుహలో పరద్రోసిరి. ఇందులో పడేశారంట, సింహపు గుహలో పరద్రోసిరి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. పడద్రోయిగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. దానియేలు ఎంత ప్రభావం చేసి ఉంటే కోరేష్ ఈ మాట అని ఉన్నాడండి.
మీకు అర్థమవుతుందా? దానియేలు కోరేషునికి ఎంత చెప్పుంటే దేవుని గురించి, నీవు అనుదినము ఆరాధన చేస్తున్న దేవుడు నిన్ను రక్షిస్తాడయ్యా అని దానియేలుకు ఎంత గ్యారెంట్ చెప్తాడు. వాస్తవానికి నేను కదా 30 రోజులు దేవుణ్ణి, నువ్వు నన్ను చేయొచ్చు కదయ్యా, నన్ను ఆరాధన చేయొచ్చు కదా, ఏమొచ్చింది నీకు అని అలసిన వాడు ఏమంటారు తెలుసా, అనుదినము నువ్వు ఆరాధన చేస్తున్న దేవుడు దానియేలు, డోంట్ వర్రీ, ఆయన నిన్ను ఆయన చూసుకుంటాడు, ఆయన నిన్ను ఖచ్చితంగా తప్పిస్తాడు, నిన్ను ఆయన కాపాడతాడు అని చెప్పినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. వాడు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమును వేసి దాన్ని మూసిరి, మరియు దానియేలు కూర్చి రాజు యొక్క తీర్మానము మారనేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దానిని ముద్రించిరి అని చూస్తున్నాం. సో రాజు ఏం చేయలేని పరిస్థితికి వచ్చాడు. సో ఎవరు ఏమీ చేయలేరు. 18వ వచనం నుంచి 20వ వచనం వరకు వెళ్ళినట్లయితే కనుక, అంతట రాజు తన నగరకు వెళ్ళారు. ఒక నిమిషం వినాలి మీరు, నీకు ఒక మంచి మాట చెప్తాను. ఇది మనం చూస్తే కనుక, చూసినట్లయితే కనుక దానియేలు గ్రంథం 8వ వచనం నుండి, ఓకే, వచనం 18వ వచనం నుండి మనం చూసినట్లయితే కనుక దేవుడు దానియేలును కాపాడినట్లు చూస్తాం. ఓకేనా? 18వ వచనం, ఆ రాత్రి ఉపవాసం ఉన్నాడంట, ఈయనకి ప్రాబ్లం వచ్చేసింది. వాస్తవానికి కెమెరా ఉండవలసింది, దానియేలు గుహలో ఉండాలి, కెమెరా దానియేలు గుహలో లేడు, ఇప్పుడు లేదు. ఇప్పుడు రాజు యొక్క మందిరంలోనికి వెళ్ళింది, రాజుకి ఏం జరుగుతుందో చెప్తున్నాడు, కానీ దానియేలుకి ఏం జరుగుతుందో చెప్పట్లేదు. అది నా ప్రాబ్లం అంత. అసలుకి సమస్య, రాజేమైపోతున్నాడు, నాకు కావాల్సింది రాజేమైపోతున్నాడు కాదు, దానియేలు ఏమవుతున్నాడు. దానియేలుకి ఏమోదయ్యా చెప్పక్కర్లా ఆయనకి, దానియేలుకు ఏమి అవ్వదు. అయ్యేది ప్యాలెస్ లో ఉన్న రాజుకి ఏదైనా ఉద్యమం, కానీ సింహపు గుహలో ఉన్న దానియేలుకు ఏమి అవ్వదు. కాబట్టి ఏమి చెప్పక్కర్లా, డిఫాల్ట్ అంతే అది. దేవుని పిల్లలకు ఏమీ అవ్వదు ఆ రాత్రి గురించి వివరించవలసిన అక్కర లేదు. దేవుని పిల్లలు కాని వారి గురించే వివరించాలి, ఏదైనా వివరించవలసిన అవసరత వస్తే. అందుకే దానియేలు గురించి వివరించిన వివరణ లేదు అసలుకి. ఆ 12 అవర్స్ లో, టేక్ ఇట్ గ్రాంటెడ్ 6 అవర్స్ లో ఏం జరిగిందో దానియేలుకు బైబిల్ ఈజ్ నాట్ స్పీకింగ్. బైబిల్ ఈజ్ ఓన్లీ స్పీకింగ్ అబౌట్ కింగ్. దర్యావేషు ప్యాలెస్ గురించి మాట్లాడుతుంది, దానియేలు యొక్క గుహను గురించి మాట్లాడలేదు. అది ఆశ్చర్యం. దేవుని పిల్లలకు ఎప్పుడు ఏం కాదన్న విషయం దేవుడికి బాగా తెలుసు. ఏమంట, ఈ రాజుకు నిద్ర పట్టలేదు, ఇంకా నాట్యాలు లేవు, వాయిద్యము లేదు, నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను, పరిగెత్తకుండా పోయాడు. సింహము గుహ ఎట్లా ఉంటుంది అంటే ఒక పెద్ద రూమ్ ఉంటుంది, వినాలి, పెద్ద రూమ్ ఉంటుంది, పైన ఒక మెష్ లాంటిది ఉంటుంది, పైన ఒక మెష్ లాంటిది ఉంటుంది, ఆ మెష్ కింద రూమ్స్ రెండుగా చేయబడతాయి. ఆహారం వేసినప్పుడు పైన మెష్ తీసి ఆహారం ఇందులో వేసి పైకి మెష్ వేస్తారు, వెన్ను ఇంట్లోకి వస్తే మళ్ళీ ఇది వేస్తారు. సో పైనుంచి చూస్తున్నప్పుడు కింద ఏం జరుగుతుందో క్లియర్గా తెలుస్తుంది. రాజు పరిగెత్తకుండా తెల్లవారుజామున లేచి వచ్చాడు. ఏమన్నాడు, ఆ లేచిమ్మ గుహ దగ్గరకు వచ్చి త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతన్ని అడిగింది. దానియేలు, నీవు నాకు ఇంతకాలం బోధించావే, ఆ జీవము గల దేవుడు నిన్ను రక్షింపజేశాడా? ఏమన్నా తెలుసు ఇప్పుడు. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, జీవిస్తారు కదా, అందుకే ఏమన్నాడు తెలుసా, రాజు చిరకాలము జీవించును, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించాను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా అని నిన్ను ఏం పంపించారంట, దేవుడు దేవదూతను పంపించి సింహపు గుహలో ఉన్న, సింహ బోన్లో కాదు ప్లీజ్,
సింహపు గుహలో ఉన్న దానియేలును ఏ హాని చేయకుండా వీటిని నోరును మూసాడు. ఒక్క దూత 185,000 మందిని పంపిస్తే ఇక్కడ ఎన్ని సింహపు గుహలో ఎన్ని సింహములు ఉన్నాయి మనకు తెలియదు, కానీ వాటిని అన్నిటికీ ఒక్క దూత ఆన్సర్ చెప్పుంటాడు. ఓకే, మీకు అర్థమవుతుందా? సింహములన్నీ నేను అనుకుంటాను ఎన్ని సింహములను తెలియదు కానీ గుంపుగా ఉన్నాయి. సింహములన్నీ ఆకలితో ఉన్నాయి, సింహములన్నీ ఒక మూల ఉన్నాయి, దానిలో ఒక మూల ఉంటాడు, మధ్యలో దేవుని దూత ఇట్లా మామూలుగా నిలబడి ఉంటాడు. అవి ప్రశాంతంగా నిద్రపోయి ఉంటాయి. ఇటు సైడ్ కూడా ఈయన ప్రశాంతంగా నిద్రపోయాడు. మధ్యలో మెలుకుండాల్సింది మాత్రం ఒకళ్ళే, దూతే. ఇద్దరు, రెండు టీమ్స్. టీమ్ ఏ నిద్రపోతున్నాడు, టీమ్ బి నిద్రపోతున్నాడు. టీమ్ బి అంటే తెలుసా, వాళ్ళు టీమ్ ఏలో ఉన్న వాళ్ళని తినేయాలనుకుంటారు అనుకుంటుంది. కానీ మధ్యలో దూత అడ్డుగా ఉన్నాడు. దూత వచ్చి సింహపు గుహలో ఉన్న సింహాల నోలను మూశాడు. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞేయగా బంట్రవతులు దానియేలు బయటికి తీశాను. అతడు తన దేవుని యందు భయభక్తులు గల వాడే, అతని ఏ హాని కలుగలేదు. బా, 90 ఇయర్స్ మ్యాన్ అండి, 90 సంవత్సరాల వయసు. దేవుడు 90 సంవత్సరాల వయసు అప్పుడు కూడా దేవుడు దేవుని పట్ల ఎంత నమ్మకంగా ఉండుంటే సింహపు నోళ్లను దూతను పంపించి ఆయన చేస్తుంటాడు. రాజు ఆగ్నేయగా దానియేలు మీద నింద మోపిన మనుషులు వారి తోడుకొని వచ్చి సింహపు గుహలో పడవేసిరి. వారు వారి కుమారులు వారి భార్యలు పడవేసిరి. వారు గుహ అడుగుకు రాకమునుపే సింహములు పాలేరి. సింహములు వారి ఎముకలను సైతము పగల కోరికి పొడి చేసెను. వాళ్ళ కిందకి రాలేదంట, మధ్యలోనే ఎగిరి పట్టుకుని వాళ్ళందరినీ పొడి చేశారు. ఎంతమంది ఉన్నారు తెలుసా? అధిపతులు, అధికారులు చాలామంది ఉన్నది కదా. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతా నివసించు సకల జనులు రాష్ట్రములు ఆయా భాషలు మాట్లాడవారు ఇలాగ వ్రాయించను, మీకు క్షేమం వృద్ధి కలుగును గాక నా సముఖమున నియమించిన ఏమనగా నా రాజ్యములో సకల ప్రభుత్వముల యందును నివాసములు దానియేలు యొక్క దేవుని భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. శాసనం వచ్చింది, ఏ దేవుడు లేడయ్యా, దానియేలు దేవుడే దేవుడు. ఆయన సన్నిధిలో మీరు ఏం చేయాలంటే వణకాలి. ఆయనే జీవముగల దేవుడు, ఆయనే యుగ యుగములుండువాడు. ఆయన రాజ్యమును నాశనం గాక నేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. దానియేలు దేవుడు ఎంత గొప్పవాడు. దానియేలు సింపుల్గా గుహలోకి వెళ్తే బయటకు తెలిసిపోయింది మొత్తం ఎవరికంట, ఆ దేశంలో ఉన్న ప్రతి దర్యావేషి యొక్క కాలంలో. 27 వచ్చిన చదువుతారా, ఇతడు దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలం ముందును పారసీక కోరేషు ప్రభుత్వ కాలం ముందును వర్ధిల్లెను.